లేని నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి చేశారంటూ కేసులు పెడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? అసలు అది ఇన్నర్ రింగ్ రోడ్ ఆంధ్రాలో ఎక్కడుంది, కొంచెం వివరిస్తారా? ఒకటండి, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు. వీళ్ళు కేసు ఎందుకు పెడుతున్నాడు ఎవరికో అర్థం కావటం లేదు. అంటే వీళ్ళు ఏంటంటే రేపు ఏమంటారు తెలుసా అండి, ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత విశాఖపట్నంలో సముద్రంలో ఉండే నీళ్లు చంద్రబాబు నాయుడు ఒకటే తాగేశాడు అంటారు. ఇంకొన్ని రోజులు పోతే కర్నూలులో ఉండాల్సిన సముద్రాన్ని చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి మార్చేశాడు తన ఆస్తుల కోసము అని చెప్తారు. ఇంకొన్ని రోజుల తర్వాత ఏం చెప్తారు తెలుసా అండి, ఇంకేదన్నా దేవాలయాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయనుకో వాటిని మార్చి ఈడున్న దాన్ని ఈడకి తీసుకొని వచ్చేసారు అని చెప్తారు. ఇంకొకటి ఏం చెప్తారు తెలుసా, గోదావరి నదిలో నీళ్ళన్నీ చంద్రబాబు నాయుడు ఇంటికి వాడుకున్నాడు అని చెప్తారు. కృష్ణా నదిలో ఉండేటువంటి నీళ్ళని చంద్రబాబు నాయుడు రామోజీరావుకి అమ్మేశాడు అని చెప్తారు. ఇంకొకటి ఏం చెప్తారు తెలుసా అండి, ఇంకా పోతే భూమిలో ఉండే మట్టి మొత్తాన్ని చంద్రబాబు నాయుడే రోజు తింటూ ఉండేవాడు అని చెప్తారు. అంటే సిగ్గు లేకుండా లేనిపోని ఆరోపణలు, అంటే అవేమి నమ్మశక్యం లేనాటివి. అసలు రింగ్ రోడ్డే వేయలేదు, మళ్ళీ దాంట్లో ఏదో అలైన్మెంట్లు చేంజ్ అయ్యి ఇవ్వయ్యా అని చెప్పి అవినీతి అంట. అంటే ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలి. వీళ్ళు ఈ మాట అంటుంటే నాకేం గుర్తుకొస్తుందంటే అండి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2004 అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేశారు కదా హైదరాబాద్, దానికి అలైన్మెంట్ చేసినప్పుడు ఆ ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని రాజశేఖర్ రెడ్డి గారు మార్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో మార్చి అంటే ఎందుకు మార్చాడో ఇచ్చిన ప్లాన్ని ఆ రోజు నిజంగా అవినీతి ఆ రోజు ఏమైనా జరిగిందేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమైనా చూసారేమో, అందుకని ఆ ఉద్దేశంతో ఈ రోజు కూడా ఏమైనా జరుగుండొచ్చేమో అని చెప్పి ఊహాగానాల్లో పెట్టుండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం. అంతే, ఇక్కడేం లేదు ఆయన ఊహాగానాల్లో. ఎందుకంటే చెప్పమంటారా అండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కనిపిస్తూ ఉన్నాయి, కళ్ళకి ఎక్విప్మెంట్ అంతా కనిపిస్తుంది, అవి లేవంటారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్ ఉందంటారు. అసలు వీళ్ళు మైండ్ ఎక్కడ పెట్టుకున్నారండి? దాన్ని బట్టి చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత దిగజారిపోయి కేసులు పెడుతున్నారనేది అర్థమవుతుంది, ఎంత అక్రమంగా అరెస్టులు చేస్తున్నారో అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ప్రజలు దీన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలేమంత అమాయకులు కాదండి. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు రేపు ఆకాశాన్ని మొత్తం చంద్రబాబు నాయుడు ఆక్రమించేశాడని కూడా చెప్తారు సిగ్గు లేకుండా. ఎందుకంటే వీళ్ళు దిగజారిపోయిన వ్యక్తులు. ఎందుకంటే లేనిపోనటువన్నీ ఆరోపణలు చేసి ఎవరినో ఏదో చేయాలనే ఉద్దేశంతో కక్ష సాధింపుతో చేస్తున్నారు. సరిదూకదు. ఎందుకంటే మంచి చేయండి ప్రజలకి, ఎవరైనా స్వాగతిస్తారు. రేపు పలానా వ్యక్తిరా ఈ విధంగా ఇన్ని స్కీములు పెట్టాడు, ఈ విధంగా మంచి చేశాడు, ఈ విధంగా ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఇంతమందికి ఇది చేశాడు, ఇంతమందికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లులు కట్టించాడు, ఇన్ని కోట్లు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేశాడని చెప్తే అందరూ గొప్పగా చెప్పుకుంటారు. అవేవీ లేకుండా ప్రతిపక్షాలపైన డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రతిపక్షాలపైన ఈ విధంగా కేసుల మీద కేసులు పెడితే ఆ కేసులు ఏవి చల్లవండి. కోర్టుకు వెళ్ళాయనుకోండి, కరెక్ట్గా న్యాయ విచారణ జరిగితే ఈ కేసులు అన్నీ కొట్టేసే కేసులు. ఈరోజు ఎవరో ప్రతిపక్షాలపైన కక్ష కట్టాలని కోర్టు టైంని వృధా చేయడం కోసం మాత్రమే వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారనుకుంటాను. అంటే న్యాయస్థానాల్లో న్యాయమే గెలుస్తుందండి అంతిమంగా, దాన్ని మేము నమ్ముతాం. న్యాయస్థానాలపైన గౌరవం ఉంది. న్యాయస్థానాల్లో అది ఎంక్వైరీ జరిగి ఇవన్నీ జరిగేదానికి కొంత టైం ప్రొసీజర్ పడుతుంది. ఆ ప్రొసీజర్ టైంలో వీళ్ళు వేరే వాళ్ళు వీళ్ళే దోషులు అన్నట్టుగా అసలు నిర్ధారణ కూడా కాకముందే వీళ్ళు ఈ విధంగా ప్రూవ్ చేయాలని, అంటే వీళ్ళ ఫేక్ సోషల్ మీడియా ద్వారా అక్రమంగా 2-3 రోజులు జైల్లో పెట్టి ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. ఇది జస్ట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ, అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఇక్కడ ప్రూవ్ అవ్వలేదు, ఇవి ప్రూవ్ అవ్వవు కూడా. ఎందుకంటే ఇక్కడ ఏం తప్పు జరగలేదు కాబట్టి వీళ్ళు భయపడేవాళ్ళు. వీళ్ళు భయపడుతూ ఈ విధంగా ప్రతిపక్షాలపైన కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టాలని అది ఏమి ఎక్కువ రోజులు నిలబడదండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్తారు తగిన రోజు. ఆ రోజు వీళ్ళు ఎన్ని ఇలాంటి దొంగ కేసులు పెట్టినా రేపనే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ఈ కేసులన్నీ వీగిపోతే అప్పుడు పరువు ఎవరిది పోతుందో, రేపు దీంట్లో ఈ తప్పుడు కేసులు పెట్టిన అధికారులందరూ రేపు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకరి మెప్పు కోసం మనం పనిచేయాల్సిన అవసరం లేదు. మన సర్వీసు ఇన్నేళ్ళు ఉంది, మనం ఒకటికి భయపడాల్సిందేంది? మనం ప్రాపర్గా చేస్తే ఎవడు మనల్ని ఏం చేయలేడు అనే ఉద్దేశంతో అధికారులు పనిచేస్తే న్యాయం చట్టం అనేది కరెక్ట్గా ఉంటాయి. లేదు ఈ విధంగా చేస్తే రేపు అధికారులు అనేవాళ్ళు బానిసలైపోయి అదేవిధంగా వాళ్ళు బలైపోతారు. ఒకప్పుడు చూసాం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది అధికారులు బలైపోయారు. రేపు కూడా కరెక్ట్గా ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగినప్పుడు వీళ్ళంతా బలైపోతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు కాపాడలేరు వాళ్ళని. అదొకటి గుర్తుపెట్టుకొని అధికారులు పనిచేసుకుంటే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి ఫేక్ కేసెస్ పెట్టడం ఆపి ప్రజలకు మంచి చేస్తే ప్రజలు కూడా ఆనందపడతారు, బాగా చేశాడని చెప్తారు. అంతే.